Siro Mundanam Keslo, Nuthan Naidu arrest Chesar Polislu ee Keslo, Nuthan Naidu Patra Undani Polislu Telipar. Mumbai ki paripoye prayatnam chestunte pattukunnatluga Visakha CP Telipar. Ghatana jarigin roju 6 cell phone seize chesamannaru. Ippatike Nuthan Naidu bharya Madhu Priyeto patu 7 arrest chesaru. Siro Mundanam chese mundu tarvata Nuthan Naidu to ayana bharya matladinde. Nuthan Naidu bharya samakshamlone Siro Mundanam jariginde. Retired IAS adhikari PV Ramesh Perita Nuthan Naidu paluvuru adhikarulanu mosaginchinatluga gurtincharu. Senior retired IAS adhikari PV Ramesh Perita Nuthan Naidu paluvuru adhikarulanu mosaginchinatluga policelu gurtincharu. PV Ramesh Perita Gajuvaka traffic policelu kuda Nuthan Naidu phone chesinatluga adhikarulu telipar. Siro Mundanam vyavaharamlo Srikant paroksha patra unnattu telustundi. Ee ghatanaku mundu venaka Nuthan Naidu bharya Madhu Priyeto video call chesinattu vicharanalo telindi. Bharya jailuku vellakunda undenduku mugguru vaidya adhikarulu kuda PV Ramesh Perita Nuthan Naidu phone lu chesadu. Nuthan Naidu Udipi nunchi Visakhaku teesukochin tarvata poorthi vicharana jarugutundanna Visakha CP Manish Kumar Sinha tho maa pratinidhi Chiranjeevi face to face. Visakha Pendurthilo, Siro Mundanam Kesulo, Policelu Puragati Sadhincharu, Aithe ee Kesu Sambandhinchi Ippatike Edugurini Adupulo Teesukunnatuvanti Policelu. Tajaga, ఈ కేసులో మొదటి నుండి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నూతన్ నాయుడు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి విశాఖ పోలీస్ కమిషనర్ సిపి కుమార్ మనీష్ కుమార్ సిన్హా మనతో ఉన్నారు. సో నమస్తే సార్. అసలు ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఏడుగురిని అదుపులో తీసుకున్నారు. ఇందులో నూతన్ నాయుడు పాత్ర ఎలాంటిది? అతను ఎలాంటి వ్యవహారం నిర్వహించేవాడు? ఓకే, నేను మీకు ఎగ్జాక్ట్గా క్రోనలాజికల్గా చెప్పేస్తాను. దాంట్లో క్లియర్ అయిపోతుంది. బేసికలీ దేర్ ఆర్ టూ ఇష్యూస్. ఒకటి ఎస్సీఎస్టీ కేసు సంబంధించినవి. దాంట్లో ఏమైంది, బేసిక్గా మన శ్రీకాంత్ కంప్లైంట్కి రీఎగ్జామిన్ చేస్తే దాంట్లో 2 సార్లు ఫోన్ వచ్చినట్టుగా అన్నారు. నూతన్ నాయుడు నుంచి ఆయన భార్య గారికి నెట్ కాల్ వచ్చినట్టుగా అన్నారు. అది మనం నెట్ కాల్స్ వెరిఫై చేస్తే యాక్చువల్గా 2:54కి 2 మినిట్స్ కాల్, 3:09 PM కి 4 మినిట్స్ కాల్ ఉన్నాయి. సంబడీ ఈస్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్. అక్కడ చూస్తే యాక్చువల్గా ఫోన్ వచ్చి ఉంటుంది. దెన్ సుధాకర్ గారు ఫోన్లో ఏమవుతా ఉంది, నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు 14 డేస్ లోపల పంపాలా అని అట్లా ఫోన్ వస్తుంది. పివి సుధాకర్ గారికి పివి రమేష్ గారు తెలుసు. సో సుధాకర్ గారు ఇమీడియట్గా రమేష్ గారికి మాట్లాడి, సార్ మీ పేరు ఎవరైనా వాడుకుంటున్నారు, ఫేక్ వాడుకుంటున్నారు అని చెప్తే పివి రమేష్ గారు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ మనకు పాస్ ఆన్ చేశారు. సో అప్పుడు నుంచి ఈ నంబర్ ఏం జరుగుతూ ఉంది ఈ నంబర్తో అని మనం దాని మీద కూడా మనం సో 2 పార్ట్స్ అయింది. ఒక పార్ట్ ఎస్సీఎస్టీ కేస్, సెకండ్ పార్ట్ ఇంపర్సనేషన్. సో ఇప్పుడు మనం తర్వాత నూతన్ నాయుడు ఎక్కడ ఉన్నారని దాని మీద మనం టీం పెట్టడం, టీం కొంచెం బెంగళూరు అటు ఇటు తిరిగి చివరిలో నిన్న రాత్రి 8 o'clock మ్యాంగళూరు బాంబే ట్రైన్లో ఈయన దొరుకుతారు. ఎవరు దొరికారు? మన నూతన్ నాయుడు దొరికారు. సెర్చ్ చేస్తే 5 ఫోన్ కాల్స్ దొరుకుతుంది. దాంట్లో ఆ నంబర్ కూడా ఉంది. నూతన్ నాయుడిని మీరు ఎప్పుడు విశాఖకి తీసుకొచ్చే అవకాశం ఉంది? సో మనకు ట్రాన్జిట్ వారెంట్ వస్తే వాళ్ళు బయలుదేరుతారు. రావడానికి 24-25-30 అవర్స్ పడుతుంది. బహుశా సండే మార్నింగ్, సండే ఆఫ్టర్నూన్ అట్లా వస్తారు. నూతన్ నాయుడుతో ఎలాంటి సెక్షన్? ఎస్సీఎస్టీ కేసు. ఇప్పుడు ఎస్సీఎస్టీ కేసులోనే ఆయన ఉన్నారు. ఎవరైనా ముందుకు వస్తే మనం ఫోన్ ఇది ఇంపర్సనేషన్ అండ్ చీటింగ్ కూడా నమోదు చేస్తాం. ఈ వ్యవహారమే కాకుండా ఆ మాజీ ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారు పివి రమేష్, అతని పేరు ఉపయోగించుకుని ఇంతవరకు 419 కేసు అదే భూ ల్యాండ్ సంబంధించి, భూములకు సంబంధించి కొన్ని ల్యాండ్ ఇష్యూలు కూడా దందా నడిపిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మీరు ఏం చెప్పారు? సో యాక్చువల్గా అది అయితే మనకు ఇప్పుడు తెలియదు. నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద చట్టపరంగా ఏమన్నా తేడా తీసుకోవాలో చూసుకుంటాం. ఈ పరిస్థితి అయితే ఇప్పటికే 7 గురిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. తాజాగా మొదటి నుండి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ నూతన్ నాయుడిని కూడా అదుపులో తీసడం జరిగింది. ఈ వ్యవహారంపై ఇతను మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ పేరు కూడా వాడుకుని కొన్ని దందాలు కూడా నిర్వహించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై కూడా లోతుగా విచారణ జరిపి అతన్ని విచారించిన తర్వాత మరిన్ని సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీస్ కమిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర గణపతితో చిరంజీవి అంటే విశాఖపట్నం.